సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందారని వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 7 మృతి చెందగా పల్నాడు జిల్లాలో 1 మృత్యువాత పడ్డారని పేర్కొంది. 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ వరదల కారణంగా 2,34,000 మంది రైతులు నష్టపోయినట్లుగా తెలిపింది. 60,000 కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్లు వెల్లడించింది. వరదల వల్ల 22 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతినగా 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొంది. 78 చెరువులు, కాలువలకు గంటలు పడ్డాయని తెలిపింది. వరదల వల్ల 6,44,536 మంది నష్టపోయినట్లుగా వివరించింది. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయని వివరించింది. 6 హెలికాప్టర్లు, 228 బోట్లు పనిచేస్తున్నాయని తెలిపింది. 317 గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. కృష్ణానదికి 3,16,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందని ప్రభుత్వం వివరించింది. విజయవాడ ఇంకా వరద బురదలోనే ఉంది. చాలా కాలనీలో వరద నీళ్లతో నరకం చూస్తున్నారు ప్రజలు. వరదలతో భారీగా ముంపునకు గురైన సింగ్నగర్ చుట్టుపక్కల ప్రజలు ప్రస్తుతం వరద తగ్గడంతో ఇళ్లను ఖాళీ చేసి బయటకొస్తున్నారు. పవర్ లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం, వాతావరణ శాఖ ఏపీకి మళ్లీ వర్ష సూచన చేయడంతో కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. మరోసారి బుడమేరు పొంగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సింగ్నగర్ ప్రజలు. 4 రోజులుగా కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విషజ్వరాలు ప్రబలుతున్నాయన్న భయంతో ఖాళీ చేసి వెళ్తున్నామంటున్నారు వరద బాధితులు. వరదలతో సర్వం కోల్పోయామంటున్నారు సింగ్నగర్ ప్రజలు.